గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, సోము వీర్రాజు అక్క ఇడ్లీ అదే రాజు, ఎందుకంటే పాపం ఆయన ఇడ్లీతో బాగా ఫేమస్ అయ్యారు కాబట్టి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏ రోజు వైఎస్ఆర్సీపీని విమర్శించింది అయితే నేను చూడలేదు సార్. ఆ రోజు కూడా ప్రతిపక్షంలో కూర్చొని చంద్రబాబుని, తెలుగుదేశాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఆ రోజు అట్లా చేసి ఉండకూడదు, ఆ రోజు ఎట్లా చేసి ఉండకపోతే ఈ రోజు ఎట్లా అయ్యేది కాదు అని రకరకాలుగా విమర్శిస్తూ ఉన్నారు. పాపం ఈ రోజు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ మొత్తం అధికారం కోల్పోయి 11 సీట్లకే పరిమితమైందో, కూటమి ప్రభుత్వం వచ్చిందో, ఈ రోజు వచ్చి అవును ఆ రోజు కాకినాడ పోర్టులో దందాలు బాగానే జరిగినాయి, ఆ రోజు కాకినాడ పోర్టులో రేషన్ మాఫియా బాగానే చెలరేగిపోయింది అని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నాడు. నువ్వు నిజంగా ఆ రోజు నువ్వు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవిలో ఉన్నావు, ఆ రోజు నీకు తెలిసుంటే ఆ రోజు నువ్వు అక్కడ ధర్నాలు చేయాలి కదా, ఆ రోజు పోరాటాలు చేయాలి కదా, ఆ రోజు ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి కదా. మరి అవన్నీ మానేసి ఈ రోజు వచ్చి అవును ఆ రోజు జరిగినాయి అంటే అసలు వీళ్ళని ఎలా నమ్ముతాం సార్? ఇంకా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇలాంటి నాయకులను పెట్టుకుని వాళ్ళు ఏదైనా సాధిద్దాం అనుకుంటారా? ఏంటంటే ఇప్పటికి కూడా వాడిని చంద్రబాబునో లేకపోతే పవన్ కళ్యాణ్నో ఈ వెనకాల నుంచి వెన్నుపోటు పడవడానికి వీళ్ళని వాడుతూ ఉంటారంటారు సార్. ఇది బీజేపీలో ఇలాంటి ఒక కేటగిరీ ఉంటారండి. ఎప్పుడు ఈ ఒక్క రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇలా ఉంటారు. కొంతమంది ఈ ప్రాంతీయ పార్టీ తోటి అంటగాకుతో వీళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉంటారు, కొంతమంది ఆ ప్రాంతీయ పార్టీకి ఒత్తాసు పలుకుతూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే. కొంతమంది ఖచ్చితంగా టీడీపీ తోటి అనుకూలంగా ఉండే కొంతమంది నాయకులు ఉంటారు బీజేపీ పార్టీలో, అట్లాగనే జగన్మోహన్ రెడ్డి తోటి అనుకూలంగా ఉండే కొంతమంది నాయకులు ఉంటారు. అసలు ఈ సోము వీర్రాజు మీద ఇప్పుడు ఆయన కాకినాడ పోర్టులో ఈ నిజంగానే దందా జరుగుతున్నాయి, రేషన్ బియ్యం మొత్తం అలా వెళ్ళిపోతుంది, ఈ రోజు మాట్లాడుతున్నాడు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఈ మాట కంటే కూడా ముందు ప్రశ్నించాల్సిన ప్రశ్న గాని ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం గాని ఒకటి ఉంది. ఆయన మీదనే జగన్మోహన్ రెడ్డి తోటి ఈయన కలిసిపోయి ఈయనే అవినీతికి పాల్పడ్డాడు, కొన్ని కోట్ల రూపాయలు అవినీతి చేశాడు, భూ కుంభకోణాలు ఉన్నాయి, ఈయన దగ్గర వెతికితే ఖచ్చితంగా చాలా అవినీతి బయటపడుద్ది అనే ఆరోపణలు కూడా వచ్చాయి కదా. మరి దానికి ఏం చెబుతాడు సోము వీర్రాజు? అంతా ఉత్తిదే, ఏం లేదు. ఆ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి కలవకపోయినా కూడా నన్ను వాళ్ళకి ఆపాదించేసి నన్ను ఇలాంటి అవినీతి ఆరోపణలు చేశాడని చెబుతారా? ఏం లేదు, ఈ రోజు టీడీపీ పార్టీ ఒక అవసరం బీజేపీకి పడింది, అందుకోసమనే, కేవలం దానికోసమే ఇక్కడ చంద్రబాబు నాయుడిని వాటేసుకొని తిరుగుతున్నారు వీళ్ళందరూ. సోము వీర్రాజు గాని విష్ణువర్ధన్ రెడ్డి గాని జీవీఎల్ లాంటి వాళ్ళని గాని దూరం పెట్టినట్టుగా కొంత నటన జరుగుతుంది అక్కడ. ఆ జరుగుతున్న నటనని మనం నిజమని నమ్ముతున్నాం, అది జరుగుతుంది అక్కడ. ఒక్కొక్కసారి ఇక వీళ్ళు ఇది నటన కాదేమో అని ఎక్కడ ఈ మన బయటపడిపోయిద్దో, మనం వాళ్ళతోటే ఉండిపోయామనేది విషయం బయటపడిపోయిద్దో అని అప్పుడప్పుడు ఇలాంటి ఒక చమక్కు మాటలు వదులుతుంటారు. అసలు సోము వీర్రాజు మీద వచ్చిన ఆరోపణని ఆయన ఇప్పుడు నిరూపించి తీరాలి, నాకేం సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కాకపోతే ఎదురు ప్రశ్న అడుగుతాడేమో, అవినీతి ఆరోపణలు చేసిన వాళ్ళు అడగండి, వాళ్ళు నిరూపించమని అని. మా అంతేకాదు, కళ్ళ ఎదురుగా కనిపిస్తా ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి మీకు ఉన్న మంచి బంధం ఏదో జీళ్లపాకం లాగా ఇంకా వదలకుండా. ఇప్పుడు టీడీపీ గూట్లో బీజేపీ ఉంది కాబట్టి వీళ్ళందరూ పక్కకనే సబ్సైడ్ అయి ఉంటారు. ఏదో ఒక రోజు వాళ్ళతో చరిత్ర చూడండి, ఆ రోజు ఫస్ట్ బయటకు వచ్చేది ఈ సోము వీర్రాజు, ఇదే విష్ణువర్ధన్ రెడ్డి, ఇదే జీవీఎల్. వీళ్ళు బయటకు వచ్చి స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తారు, గోల మీద గోల చేస్తారు. ఈరోజు మరి అమరావతిని ఏం చేద్దాం అనుకున్నాడు మోడీ, ఏం చేశాడు, ఈ అమరావతికి ఏం జరుగుతుంది అనేది ప్రజలందరికీ క్రిస్టల్ క్లియర్ గా తెలుసు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవటం కోసమే వీళ్ళందరినీ ఆదరించాల్సి వచ్చింది, అది కూడా టీడీపీ కలిసి ఉంది కాబట్టి. లేకపోతే వీళ్ళకి అధోగతి పోలే, వీళ్ళకి ఎటువంటి వేషం ఎత్తైనా వీళ్ళకి నిజాయితీ ఉంది అని ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు నమ్మరు. వీళ్ళు చెప్పే మాటలన్నీ గాలి మాటలే అని చెబుతారు. దందా జరుగుతుంది, అప్పటి నుంచి జరుగుతుంది అని ఇప్పుడు ఎందుకు చెప్పేదైనా? ఆ రోజు మరి మీరు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలే కదా, మీరు కూడా ఆ రోజు ఎందుకు ఎత్తు చూపలేదు, తీసుకెళ్లి పోర్టులో ఎందుకని సోదాలు నిర్వహించలేదు, అధ్యక్షుడిగా కూడా ఉన్నారు అప్పుడు, పార్టీ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా కూడా. కూడా
అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఆరోపణ చేసిన పాపాన్ని బోలేదు. పురంధరేశ్వరి అధ్యక్షురాలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మద్యం మాఫియా మీద ఆవిడ బోల్డన్ని ఆరోపణలు చేసింది. కేంద్ర హోంశాఖలో ఉన్న హోంమంత్రికి కూడా ఆవిడ కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చింది. దాన్ని ఏం పట్టించుకోవాలి ఆ రోజున? దాన్ని ఏం పట్టించుకోలేదు ఆ రోజున. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన మద్యం కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ కుంభకోణం చేవం తలకాయంత. ఢిల్లీలో మద్యం కుంభకోణం చేవం తలకాయంత జరిగింది. దాన్ని దాంట్లో మనీష్ సిసోడియా సంవత్సరం బట్టి జైల్లోనే ఉన్నాడు. కవిత అరెస్ట్ అయింది, కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు. బెయిల్ మీద బయటకు వస్తే మళ్ళీ ఇంకొక సిబిఐ వచ్చి మళ్ళీ వేరే కేసులు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ లోపల పెట్టారు. ఇంత జరిగింది ఎందుకండి? మరి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు జరగలేదు? ఇదే సోమ్ వీర్రాజు కానీ జీవీఎల్ కానీ విష్ణువర్ధన్ రెడ్డి కానీ హిందుత్వం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా జరిగిన దాడి మీద కూడా ఏ రోజు వాళ్ళు స్పందించలేదు. వాళ్ళు హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటారు కదా. మొన్న మోడీ ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీని గనక గెలిపించి ఇండియా కూటమిని కనుక అధికారం పెడితే మీ మెళ్ళలో ఉన్న మంగళ సూత్రాలు సైతం లాగేసుకుని ముస్లింలకు ఇచ్చేస్తారు అని చెప్పిన వాళ్ళు ఇక్కడ ఈ రాముడి తలకాయ కొట్టేసి తీసుకెళ్లి కోనేటిలో పడేస్తే పట్టించుకుని పాపాను పోలేదు, రథం తగలబడింది అని అంటే ఏ జరిగిన ఏంటి యాక్షన్ తీసుకున్న పాపాను పోలేదు. ఎన్ని విధ్వంసాలు దేవాలయాల మీద జరిగినా ఒక్క కించిత్ మాటం లేదు. ఇది వాళ్ళ రాష్ట్రాల్లో జరిగితే, వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగితే ఏం చేసేవాళ్ళు? పోనీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగితే ఏం చేసేవాళ్ళు? అవన్నీ చెప్పండి. వీళ్ళన్నిటికీ అతీతంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా ఇది జరిగింది. ఆ రోజు కూడా ఏం మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళకి ఈరోజు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నైతికత అంటే ఏమిటి అనేది వాళ్ళు ఏ రోజు సిగ్గు వదిలేసినట్టు వదిలేశారు. భగవద్గీతలో చెప్పినట్టు శరీరం ఆత్మ ఈ శరీరం అని ఇది వస్త్రాలు మార్చినట్టు మార్చేసుకుంటుంది, దీన్ని కొత్త దాన్ని కొత్త బట్టలు వేసుకున్నట్టు మరొక శరీరంలోకి వస్తుంది అన్నట్టుగా వీళ్ళు కూడా మహిళ ఏం చొక్కా తీసినట్టు తీసవతలు పాడేస్తున్నారు. మురికి అయిన చొక్కాని తీసి వేరే చొక్కా వేసుకున్నట్టుగా ఇప్పుడు మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డిని భుజాలు పెట్టుకొని మోశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని, ఆ ముందు మళ్ళీ చంద్రబాబు నాయుడే 2014 గురించి 19లో గొడవ పెట్టుకోబోయే ముందు వరకు చంద్రబాబు నాయుడిని, 19 నుంచి 24 దాకా వీపులు ఇది ఉప్పెక్కించుకుంటారంటారు చూడండి, ఆ రకంగా తలకాయ ఒక్కటే కనిపిస్తుంటది, బాడీ ఏం కనపడదు బయటికి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు మళ్ళీ ఎదుగును కొడుకుని వాటేసుకున్నట్టు చంద్రబాబు నాయుడిని. ఏంటి సార్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తుంది? ఇది రాజకీయమా? ఇప్పుడు వీళ్ళకి ఒక నైతిక హక్కు ఉందా ఏదన్నా మాట్లాడటానికి? 10 సంవత్సరాల పాటు రాజధాని ఏమైందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీనికి మోడీ ఈ 10 సంవత్సరాల్లో ఇచ్చింది కేవలం 1000 కోట్లు మాత్రమే. అది ఎప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ కొంచెం బాగుండి అప్పుడే మోడీ కొద్ది కొద్దిగా ఈ రూపురేఖలు రంగు మారుస్తున్నాడు. ఎందుకంటే 2014లోనే కదా గెలిచింది, గెలిచిన కొత్తల్లోనే మొత్తం విశ్వరూపం చూపించేస్తే దడుచుకుంటారేమోనని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మారుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇచ్చిన 1000 కోట్లే. తర్వాత ఏమిచ్చారు అమరావతికి? ఏమీ ఇవ్వల. అసలు రాజధానే లేకుండా చేశారు. 3 ముక్కలాటతోటి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకానికి వీళ్ళు వత్తాసు పలికారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ చూడండి. అలాంటి పరిస్థితులన్నింటినీ తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు మేము కూడా ఉన్నాం అన్నట్టుగా కొన్ని మాటలు మాట్లాడితే ఎలాగా? ఇప్పుడు వాళ్ళు కూడా కూటమిలో వాళ్ళు కూడా ఒక భాగమై ఉన్నారు, వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు. కాబట్టి మనం ఏం మాట్లాడినా ఎవరు ఏమనరు అనే ఉద్దేశం ఉందేమో, కానీ మనుషులు నోటితో నవ్వటం లేదు మీ చేష్టలు చూసి. ఆ విషయం అయితే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి కనీస నైతిక అర్హత కూడా లేదు ఇప్పుడు సోమ వీర్రాజుకి ఇలాంటి మాటలు మాట్లాడటానికి.
ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఏమేమి జరుగుతుంటే అక్కడికల్లా సిబిఐ ఈడి వెళ్ళిపోయి కేసులు పెడతా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దారి మర్చిపోయారండి సిబిఐ ఈడీలు. చచ్చి చెడి సునీత నా అడ్డమైన ఎత్తుపల్లాలన్నీ ఎక్కి దిగి ఆ సిబిఐని వివేకానంద రెడ్డి హత్య కేసులో తెచ్చుకోవడానికి ఆవిడ తల ప్రాణం తోక్కొచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది? సిబిఐ కనీసం అవినాష్ రెడ్డిని అరెస్ట్ కూడా చేయలేకపోయింది. దొంగచాటుగా ఎవరికి తెలియకుండా ఇదిగో అరెస్టు ఇదిగో బెయిలు అలాగ అరెస్ట్ చేశారు. ఈ నాటకాలన్నీ మర్చిపోలా మేము, ఇంకా ఇంకొక సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అయితే మర్చిపోతామేమో, అందుకని అప్పటిదాకా ఆగండి, ఏం మాట్లాడబాకండి. మీరు మీ 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 వేషధారణ మొత్తం ఎలా ఉంది, మీ లోపల మనసు ధారణ ఎలా ఉంది మాకు బాగా తెలుసు, అందుకని మీరు కొన్నాళ్ళు ఆగండి, మా బయటకు రాకండి. ఇదే నేను ఈ సోము వీర్రాజుకి కానీ జీవీఎల్కి కానీ విష్ణువర్ధన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతున్న బీజేపీ నాయకులకి మొత్తానికి చెప్పదలుచుకుంది. డెఫినెట్ గా సార్, ఎందుకంటే వీళ్ళని ఇప్పుడు ప్రజలు కూడా హర్షించారనమాట. ఎందుకంటే ఆ రోజు ఉండి పోరాటాలు చేయకుండా ఈ రోజు అధికారంలోకి వచ్చినాక అధికార పక్షంతో ఉండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేసినా సరే, ఇలా విశ్వసనీయత మీద ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు ఆ ముగ్గురు అనమాట, జీవీఎల్ గారు కావచ్చు, సోమ వీర్రాజు గారు కావచ్చు, ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు, ఇలా ముగ్గురిని మాత్రం ప్రజలు నమ్మరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.